ఇప్పుడు మీరు జనసేనలో ఉన్నారుగా, జనసేన ఎక్కడికి పోతాం ఇప్పుడు? ఫిక్స్ అది ఇప్పుడు, ఎందుకంటే ఆ దరిద్రాలు అన్నీ అయిపోయినాయి. ఆ దరిద్రంలోకి వెళ్ళాము వచ్చాము. ఇదే ప్రతి నా కొడుకు మాట్లాడేవాడే, ప్రతి ఒక్కడు మాట్లాడేవాడే. నా కొడుకు అనేటప్పటికి వాళ్ళ కోపాలు వస్తాయి. అంటే నా రేంజ్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా. ఓకే ఓకే. మిగతా వాళ్ళు పెద్దవాళ్ళ గురించి మనకు అనవసరం. ఓకే. ప్రతి ఒక్కడు చిన్న బత్తాయి మాట్లాడి, పెద్ద బత్తాయి మాట్లాడి, పొలిటికల్ బత్తాయిలు మాట్లాడి, ఇలాగే ఏది పడితే అది మాట్లాడి. సరే, మనం ఇప్పుడు గతం గత అయిపోయింది. సరే, మీరేంటి ఇది అలాగ ఇది అని చాలామంది అన్నారు. మొన్న కూడా ఒక ఆయన, పెద్ద ఆయన, ఫ్లైట్లో వైజాగ్ వస్తుంటే ఆయన ఏమన్నాడంటే, ఏమంటే ఆయన ఊతపోతా ఉంటాడు మామూలుగా, వెస్ట్ గోడావరి ఈస్ట్ గోడావరిలో అయి ఉంటాడు. ఎటకారం బాగా మామూలుగా లేదు అతను. అతను ఏమన్నాడంటే, మీరు బత్తాయి బత్తాయి అని మిమ్మల్ని ఓ ప్రాణం తీయమని ఆడ పార్లమెంట్లో చరిత్రలో ఆడు చేసిన ముందు నుంచి అసహ్యమైన పనికి ఆ బత్తాయిలు ఏం చేసినా ఏం చేయలేదు కదా. ఇవన్నీ ఏంటంటే అండి, ఏదో ఒకటి జడ్పీటీసీ వచ్చాడంటే అటు పోర్చునారు బండేసుకు తిరిగేటం, బిళ్ళప్పు గన్మెన్లు గన్మెన్లు, మన ఊరు మన బిర్యానీ పథకం అనే తిరుపతిలో ఒకటి ఏదో స్టార్ట్ చేశారు ఎవరు. మన ఊరు బిర్యానీ మన బిర్యానీ పథకం అని 50 మంది అని వేసాడు లిస్టు. 50 మందిలో వేరే క్యాస్ట్ ఉండే ఎవరు లేడు, అందరూ రెడ్లే. కాదండి, నాకు డౌట్ అండి, 175కి 175 వై నాట్ అని అన్నారు ఆయన. వై నాట్ 175 175, వై నాట్ 175 60 అంటే ఓకే. ఇప్పుడు ఓకే బ్రహ్మాండం కూడా ఎవడో, ఎందుకంటే చెప్తాను నేను ఒకటి, బ్రహ్మాండమైన క్రికెట్ ఆడతాం, బ్రహ్మాండంగా ఇప్పుడుగా ఆడుతున్నాం, ఏదో భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యం. మేము యూనివర్సిటీకి ఆడాము, మేము ఓపెనింగ్ బ్యాట్స్మెన్, ఓపెనింగ్ ఫేస్ బౌలరు. అలాగే ఈడెళ్తే గోడ, ఈడెళ్తే అడ్డం పెట్టేస్తాడు, కాపాడేస్తాడు. అది అన్నిసార్లు జరగవు సార్. అవి ఓకే, ఇట్స్ ఎ గేమ్. పొలిటికల్లో తిరుగుతుంటుంది ఒక చక్రం. ఒక చక్రంలో ప్రేమ అడ్జస్ట్ చేసింది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అంటే ఇచ్చారు, ఆదరించారు, అభిమానించారు, గౌరవించారు. తర్వాత ఇక జరుగుతున్న పరిణామాలన్నీ తెలుసండి. ఆయన ఏదో ఎవరో ఎవరో మీద ఎవరో శత్రువులు లేదు, ఎవరో మిత్రులు కాదు. శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు లేరు రాజకీయంలో. రాజకీయం అవును, సినిమా రంగంలో అయితే ఏమో కానీ అక్కడైతే లేవు. లేవు. రేపు పొద్దున వచ్చేసి అన్నా నమస్తే అన్నా, నువ్వు ఇంద్రుడన్నా చంద్రుడన్నా, నీ కాలు కడిగి నెత్తి మీద పోసుకోవాలన్నా అనే వాళ్ళు ఉన్నారు. ఉంటారు. అయితే ఒకటండి, మీరు రీసెంట్గా ఆర్జీవి గారు కలవడం జరిగింది, ఒక సినిమా చేయబోతున్నారు ఆయన. సో ఇది మన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చేశారు, చూసారా? కమ్మరాజ్యంలో కడపరెడ్లు అది మార్చారు, అమ్మరాజ్యంలో కడపరెడ్లు అని పెట్టి పెట్టారు, సినిమా తీశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఇంకో సినిమా కూడా తీశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో సినిమా చేయబోతున్నారు. సో మీ అంటే అటు జనసేన నుంచి కానీ టీడీపీ నుంచి కానీ సినిమా అంటే ఆయనకు కౌంటర్ ఇచ్చేది ఏదన్నా చేసే ప్రపోజల్ ఉందా? ఈ అంత చీప్ కాదండి జనసేనను టీడీపీ. ఎందుకంటే కానీ ఆ సినిమా ప్రభావం ఉంటుంది కదా. ఎంత ఏం ఉండదండి, ఒకటే ఇప్పుడు ఒకటండి. బాలకృష్ణ గారి సినిమా బాగాలేదే అని అంటే నువ్వెవడరా చెప్పటాకి అని చెప్పి ఆడ 500 రూపాయలు 100 రూపాయలు ఇంటికి వచ్చి 400 రూపాయలు పట్టుకుపోయి సినిమాలు చూసే రోజులు ఇవి. ఓకే ఓకే. వాళ్ళు ప్రజలు కూడా అలాగే ఉన్నారు. నువ్వేదో ఫస్ట్ ఏదో అయ్యా పాపం ఇది ఇదేనా అంటే తండ్రి లేని బిడ్డ పాపం చాలా ఇది చేస్తున్నారు అతన్ని అది ఇది అన్నారు. ఎప్పుడు ఒక సింపతి ఎప్పుడు కాపాడుతుందండి. మీకు ఫస్ట్ టైం అది కాపాడింది అంటారా? కాపాడింది అంతే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఫ్లేవర్ చాలా ఉంది ఫస్ట్ టైం. ఓకే. ప్లస్ ఇంకోటి మనం చదువుకున్న మహాభారతంలో అభిమన్యుడు వంటర్ వన్ చేసి అతన్ని హింసించారు, అతన్ని చంపారు, అతని మరణానికి వీళ్ళందరూ కారకులు అయ్యారు అనగ అయ్యా అలాంటి అభిమన్యుడే లేచి వచ్చే పాదయాత్ర చేస్తే అందరూ ఓట్లేస్తారు కదా, అయ్యో పాపం పాపం అని. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళు చాలా సున్నిత మనస్కులు. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, అయ్యో అయ్యో పాపం ఇతనికి ఇద్దాం లేవు సార్, ఇతను ఏం తప్పు చేశాడు. ఎప్పుడు మాట్లాడినా ఏమంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారండి అంటే 3 పెళ్ళిళ్ళండి 2 చోట్ల ఓడిపోయారండి, చెప్పించు కొట్టడం ఒక్కొక్కరిని. 3 పెళ్ళిళ్ళు ఒరే 2 పెళ్ళిళ్ళు లీగల్గా చేసుకుని విడిపోయారు రా. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కటి ఉంటాయి. జనహితం కోసం పాటుపడేవాళ్ళు కుటుంబాలు ఎవరు పట్టించుకుని వాళ్ళ పని మీద వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇంకేంటంటే వ్యక్తిగత విమర్శలు వీళ్ళు చేస్తున్నారు. సరే, నేను ఒకటి అడుగుతానండి, ఇప్పుడు మరి ఎంత స్త్రీపక్షపాత ప్రభుత్వం అది, మేము చాలా ఇది, మేము అది ఇది, మేము చంపేస్తాం, మేము పొడి చేస్తాం, మేము పీకేస్తాం అంటారు కదా. ఇద్దరు పాపం విడిపోయి వాళ్ళ కాపురాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళతోటి వాళ్ళు చక్కగా వాళ్ళ కుటుంబ నేపథ్యంలో ఉన్నారు పాపం. ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఎంత బాధపడతారండి,
రేపు పొద్దున్న చుట్టుపక్కల వాళ్ళంతా మామూలుగా ఖాళీగా ఉన్నా ఎలా ఉంటారండి ఆడవాళ్ళు? ఆ పక్కన వచ్చి అక్క మళ్ళీ ఏంటి మళ్ళీ పెళ్ళిళ్ళని మళ్ళీ ఇది అంటే వాళ్ళ లోపల లోపల చాలా కుమిలిపోతూ పాపం. ఇప్పుడు ఇదే అస్త్రం తెప్పితే వేరే అస్త్రం లేదండి. పవన్ కళ్యాణ్ గారు సంపాదించే సంపాదన అంతా కంప్లీట్ ట్యాక్సులు కడుతున్నాం, జిఎస్టీ సినిమా వాడి సంపాదన అంతా బ్రహ్మాండంగా క్రిస్టల్ క్లియర్గా ఉంటుందండి. దాంట్లో డబ్బుల్లో కౌలు రైతులకు 1 లక్ష ఇస్తున్నాడు, అది హర్షించాలి మీరు. ప్రతిదానికి ఏదో ఒక పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇదే జపం తప్ప ఇంకోటి లేదండి అది. ఓకే, కానీ అదే ఇప్పుడు ఆర్జీవీ గారి సినిమా విషయానికి వస్తే, సో ఆయన కంటెంట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఓటమి ఫైనల్ ఇంకా లాస్ట్ ఓకే, ఏది కుప్పం అది ఎండ్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం కదా, అనుకుందామండి అనుకుందామండి. సో ఇది దీని ప్రభావం ఎలా ఉండొచ్చు అంటే, ఇప్పుడు దానవేర సూరకర్ణ అనే విశ్వవిఖ్యాత నటసారు బొమ్మను నందమూరి తారక రామారావు గారు సెల్యూట్ చేశారు సినిమా. అప్పట్లో మా తాడేపురం విజయట కేసులో దగ్గర దగ్గర 370 చిల్లర వచ్చిందట, ఆడింది అద్భుతం. కురుక్షేత్రం తీశారు, అదే టెక్నికల్ సినిమాయే, అందులో దాంట్లో కూడా చాలామంది ఉన్నారు. కానీ ఏదంటే పెద్ద ఆయన గౌరవించారు, అలాగే గౌరవిస్తారు. కుప్పంలో ఓటమి లేకపోతే నగిరిలో గెలుపు ఇవన్నీ ఏంటంటే పంచ్ డైలాగులకి బాగుంటాయండి. పంచ్ నాగ ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు ఓటమే మా లక్ష్యం, ఆ దిశగా మేము సినిమా తీస్తున్నాం, ఇంకో 10,000 ఓట్లు పెరుగుతాయి. ఓహో అంతే. ఓకే, ఏ అలా అల్లటప్పగా చేసేటకి ఇదేమన్నా ఎల్లుల్లిపాయ అండి తీసేసి వేసి తాలింపు పెట్టేటకి రాజకీయం. ఓకే, రాజకీయం ఏంటంటే వీళ్ళు అనుకున్నట్టుగా ఒకటే సార్, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గతంలో కూడా చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఒక వర్గాన్ని పోషించారు పెంచారు పైకి తీసుకొచ్చారు, అభివృద్ధి చేశారు, ఇవన్నీ చేసినా కూడా ఎక్కడో చిన్న వివాదాస్పదమైన ఏదో తప్పు జరగడం వల్ల కొంత వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ సైకిల్ అండి అది. ఎప్పుడు నేనే పెవికలేసి కూర్చోవాలంటే అది అవ్వదండి అది. ఓకే, సో టర్మ్ మారుతుంటుంది, ప్రజలు కూడా సునిశ్చితంగా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే ఓకే, ఏంటి మనం మొన్న మేము ఫిషింగ్ హార్బర్లో కాకినాడలో షూటింగ్ చేస్తే నేనేంటంటే మామూలుగా రాజకీయం కూడా గ్యాప్లో వెళ్ళి మాట్లాడుతుంటాను, చేపలు అమ్మేవాళ్ళు వాళ్ళ దగ్గర కూర్చుని మహిళలు వీళ్ళందరిని అడిగితే ఏముందండి 20 రూపాయలు వేస్తున్నారంటే 30 రూపాయలు పోతుందండి అన్నారు. ఓకే అంతే లెక్క. అయితే ఒకటి ఏంటమ్మా మీ మరి ఏంటంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారికి వేస్తామండి. ఓకే, ఇదే మాట, ఇదే అక్షర సత్యం అండి. ఇదే అంజీ టాక్ షోలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, వస్తుందా అండి అని మీరంటే వచ్చి గన్ షాట్ వైసీపీ అన్నాం అప్పుడు. అవును, ఇదే 2024 రిపీట్ అవుతుంది అప్పట్లో అన్నారు. అవును, 2024 ఇదే రిపీట్ అవుతుంది. సరే ఓకే, సినిమా విషయానికి వద్దామండి. సినిమాకి సంబంధించి ఇంకో ఇక్కడ అటు టీడీపీ వాళ్ళు కానీ జనసేన కానీ ఈ గవర్నమెంట్కి సంబంధించి కావచ్చు లేకపోతే వాళ్ళు ఎలా చేస్తున్నారు అలా తీసే ప్రపోజల్స్ ఏవో ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. మీరు ఏమన్నా ఉన్నారా దాని వెనక? లేదండి, ఇప్పుడు లేదు ఆలోచన. ఒక నటుడుగా అద్భుతమైన చంద్రబాబు గారి మీద అద్భుతంగా సినిమా తీస్తున్నారండి అంటే రామారావు గారు వేషం వేస్తాను నేను పిలిస్తే. మాకు ఇప్పుడు గవర్నమెంట్ యాంటీగా తీశారు కాబట్టి మీరు కూడా అది. ఇప్పుడు ఈ వీళ్ళంతా నీచంగా ఆలోచించరండి. ఓకే, వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే అటువంటి నీచమైన ఆలోచనలు వీళ్ళ దగ్గర లేవండి అవి. ఓకే ఓకే, వీళ్ళ మరి ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే మరి పాదయాత్ర జరిగేదా? లేదు కదా. మరి మహాన్మడు మరి ఇలాంటి కిరికిరులన్నీ వీళ్ళు పెట్టుకున్నారు, ఆర్జీవికి గన్మెన్లు ఇచ్చి వాళ్ళు సీఎం క్యాంప్ ఆఫీస్లో ఎవరెవరో ఎమ్మెల్యేలు ఎంతవరకు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ క్యాంప్ హౌస్లో టీ తాగుతారండి కదా, ఆ పక్కన ఏదో ఇటు వీళ్ళు జనం ఉంటారండి కదా, అక్కడ ఏసీ రూమ్ ఉందండి కదండి, ఇలాగ అనుకునే ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ పేరు లేదు పాపం. వాళ్ళే చూడలే ఇంతవరకు క్యాంప్ హౌస్ ఏదో ఇతనికి ఇంటర్వ్యూలు ఇచ్చి అవన్నీ జరగవు సార్. ఏదో సినిమా తీసాం ప్రజలు డైవర్ట్ అయిపోతారు. ఒక మంచి సినిమా తీయండి, మీ పథకాలు గొప్పయి. మేము అమ్మఒడి అన్నాం చెల్లి పథకం, ఇంకోటి ఆ పథకం ఈ పథకం అని పెట్టారు కదా, ఆ పథకాలన్నిటికీ మరి మీరు చూపించండి. మేము వీఆర్ సిన్సియర్, మేము సూపరు, మేము అని చెప్పి జనాల్లోకి వెళ్ళి సినిమా తీయండి. అద్భుతంగా మేము యాక్ట్ చేస్తాను, నేను యాక్ట్ చేస్తాను. ఓకే, మీరు అద్భుతంగా పరిపాలించుంటే నేను యాక్ట్ చేస్తా. ఓకే, నాకు ఒక క్యారెక్టర్ ఇవ్వండి. ఓకే, డబ్బులు ఇవ్వండి అంతేగాని ఏదో ఎదటోటి క్యారెక్టర్ని అసాసినేషన్ చేసి. ఇప్పుడు చంద్రబాబు గారు ఒకటే అన్నాడండి, నాకు ఇదే ఆఖరి ఎలక్షన్ నాకు ఇంకా అని అన్నారు. నిజంగా గొప్ప మనసు అండి. ఇప్పుడు తప్పు తెలుసుకున్నవాడే గొప్పవాడు. ఆయన నేను చేశాను ఇంత డెవలప్మెంట్ చేశాను ఎక్కడో చోట, ఇప్పుడు డెవలప్మెంట్ ఎక్కడ ఉందండి? ఇక్కడ మొత్తం పక్క వెళ్ళిపోయింది. కాబట్టి సినిమాలు తీసుకున్న వాళ్ళు ఇష్టం, వాళ్ళ గవర్నమెంటు వాళ్ళు సెన్సారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు. ఇదే ఆర్జీవీ అప్పుడు సినిమా తీస్తే ఇతన్ని ఆపారు,
గొడవ గొడవ చేశారు. ఇప్పుడు ఈయన సినిమా తీస్తే ఆరతి బట్టి బ్రహ్మరథం బట్టి ఊరేగిస్తారు. ఆఖరికి అందరూ ఎమ్మెల్యేలు 150 మంది ఎంతమంది ఉన్నారు కదా, అందరూ హోమ్ థియేటర్లో వేసుకున్న సినిమా ఎలా ఉంది ఎమ్మెల్యే ఉందని చూసుకుంటారు అంతే. ఓకే, వాళ్ళ వరకేనా? అంతే, వాళ్ళకేనండి. వాళ్ళకే సినిమా, జనాలకు కాదు. జనాలు చూడరు సార్. ఓకే, ఎవరికి అంత ఓపిక లేదు. 43 ఏళ్ళు 44 ఏళ్ళు అయింది ప్రతిబింబాలు ఏదో సినిమా నాగేశ్వరరావు గారిది రిలీజ్ అయిందంటే ఎలా వెళ్ళిపోవాలండి జనం? ఓకే, జనాలు అలా లేరండి. మనకి ఎప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మనతో పాటు ఉన్న వ్యక్తి ఎవరు, మనతో పాటు ఉన్న నడిచిన వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తిని గౌరవిస్తారు తప్ప మోసాలు చేసేవాడిని ఎవరు గౌరవించరండి.